ఏర్పాటు చేయడానికి మన గణపురం దేవేందర్, ముద్దుకూరి సాయిబాబు, నరాల సుధాకర్ గారు ఎంతో ప్రయాస కోర్చి ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి అభినందనలు తెలుపుకుంటూ ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసినందుకు అందరినీ అభినందిస్తూ మరి ముందు కార్యక్రమం జరపవలసిందిగా వసంత ఋతువు వస్తున్నది. ఎవరైనా మనకిష్టమైన వాళ్ళు వస్తున్నారంటే ఎదురేగి స్వాగతం పలకడం మన భారతీయ సంప్రదాయం. అందుకనే రాబోయే ఉగాదికి కవి కోకిలలంతా ఎదురేగి స్వాగతిస్తున్నాయి. ఉగాదిని ఆనందంతో మోసుకు వస్తున్న వసంతుడు ఉగాది కోకిలల కవితలు విని పారవశ్యం చెంది రాబోయే సంవత్సరం అంతా యావత్ సృష్టిని ఆనందంగా ఉంచుతాడని మన ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే ప్రతిసారి సంవత్సరం వస్తుంది, వచ్చిన ప్రతిసారి పేరు మార్చుకుంటూ వస్తుంది. ఆ సంవత్సరం పేరును విని కొంతమంది ఆనందపడతారు, మరికొంతమంది విచారపడతారు. కానీ ఒక మహాకవి అన్నట్టు పేరులో ఏముంది, మన తీరు సరిగ్గా ఉంటే ప్రపంచమంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు వస్తున్నది క్రోధినామ సంవత్సరం. ఏ కొంచెం భాషా పరిజ్ఞానం ఉన్నా లేదా చిన్నప్పుడు మనం పద్యాలు విన్నా క్రోధి అనే పదానికి అర్థం అందరికీ తెలుస్తుంది. కోపమని, కోపము కలిగి ఉన్నదని, కోపం కలిగి ఉన్నటువంటి సంవత్సరం వస్తున్నది అని మనం అనుకుంటున్నాం. పేరు మాత్రం కోపమే, కానీ తీరు మాత్రం శాంతంగా ఉండాలని మా ఇందూరు కవి కోకిలలన్నీ కూడా హృదయపూర్వక స్వాగతాన్ని పలకడానికి సిద్ధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో సాహిత్యానికి సారథ్యం వహిస్తున్నటువంటి హరిదా రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం, ఇందూరు యువత సాహితీ సాంస్కృతిక స్వచ్ఛంద సంస్థ, అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల కవులు, రచయితలు, కవయిత్రులు, రచయిత్రులు, కళాకారులు అందరూ కూడా ఒక్క తాటిపైకి, ఒక్క వేదికపైకి వచ్చి స్వాగతాన్ని పలుకుతున్నటువంటి సందర్భం ఇది. ఇక్కడ కవి కోకిలలు పలుకుతున్న కవితల్లో ప్రజల యొక్క ఆకాంక్ష మాత్రమే ప్రతిఫలిస్తుంది. ఎందుకంటే కవి అందరివాడు, కవి అందరి మాటను తన మాటగా మార్చి చెబుతాడు. అందుకే కవికి సమాజంలో అంతటి విలువ. ఒక హిందీ కవి అన్నట్టు ఒక జీవి మనిషిగా పుట్టాలంటే 7 జన్మలు పుణ్యం చేసుకోవాలి. ఒక మనిషి ఒక పండితునిగా జన్మించాలంటే ఆయన 7 జన్మలు పుణ్యం చేసుకోవాలి. కానీ ఒక మనిషి కవిగానో కళాకారునిగానో పుట్టాలంటే పండితుడు అప్రతిహతంగా 7 జన్మలు పుణ్యం చేసుకుంటే తప్ప కవిగానో కళాకారుడిగానో జన్మించడు. ఆ కవి వాక్కు కవి యొక్క ప్రతిష్టను తెలుపుతుంది. అందుకే కవి ఎప్పుడు నిజం వైపు ఉంటాడు, కవి ఎప్పుడు నిజాయితీగా ఉంటాడు, కవి ఎప్పుడు నిష్కల్మషంగా ఉంటాడు, కవి ఎప్పుడు ప్రజల పక్షంగా ఉంటాడు. అందుకే వసంతుడు కూడా కవి యొక్క ఆహ్వానాన్ని ప్రేమగా స్వీకరిస్తాడు. మరి ఈనాటి కవి సమ్మేళనంలో మనం తిరుమల శ్రీనివాస ఆర్య కవితతో ఈనాటి కవి సమ్మేళనాన్ని ప్రారంభించుకుంటున్నట్టు
భూమి అనే ఎదపై కాలం చెట్టు మొలిసిందంట. కాలం చెట్టు పచ్చగానే ఉంది, మనిషి చూపే పచ్చ. విరోధిన ఈ క్రోధినామ సంవత్సరంలో క్రోధి కూడా ఉండదు. మరి ఈ ప్రజాస్వామ్య గుమ్మానికి క్రోధినామ సంవత్సరము ఎన్నికల తోరణమయ్యింది. ఈ రణములో ప్రజలు గెలవాలి, ప్రజాస్వామ్యం గెలవాలని కోరుతూ నేను మళ్ళీ అంకురిస్తానే కవిత్వానికి ఇప్పుడు మీకు విన్నవిస్తున్నాను. ఆకురాలినట్లు రాలిపోవాలి, ఆకురాలినట్లు రాలిపోవాలి, మృత్యువని ప్రేయస్తో నేను ముద్దాడాను. సంస్కారం అనే కొలిమిలో మండుతున్న బంగారు కడ్డిని నేను అగ్నితత్వము ఈశ్వర పదార్థము వేరుపడ్డప్పుడే బంగారంలో భువికి దిగి వస్తాను. మరణము నాకు పుట్టినిల్లు, జననం నాకు మెట్టినిల్లు. చేశాడు, మిత్రుడికి అభినందనలు. అలాగే నిజామాబాద్ జిల్లాలో బోధన్ ప్రాంతం చాలా చారిత్రాత్మకమైనది. షోడశ జనపదాలు ఉన్నప్పుడు అస్మక సామ్రాజ్యానికి రాజధాని బోధన్. అక్కడ కళలు, కళాకారులు, కళా పోషకులు వర్తిల్లినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి నిప్పు కనిక లాంటి వాడు మన మొగిలి స్వామిరాజ్. ఉట్టిపడేలా, పరపీడలా కాదు. సంస్కారం సంస్కృతి ఉట్టిపడేలా ఉండాలి, పరపీడలా కాదు. శ్రావ్యమైన వేదోచ్చారణలా ఉండాలి, వెళ్ళి విరిసిన వసంతంలా ఆహ్లాదంగా ఉండాలి. సంభాషణ వాదనలా కాక కేవలం అలంకార ప్రాయమవ్వక ఎదుటి మనసుల్ని నొప్పించక తానొవ్వని తత్వమవ్వాలి. మృదు మధుర వేణుగానంలా సంబురంగా ఆడే వనమయూరి నాట్యంలా, లేత మావి చిగుళ్ళు ఆరగించిన కోయిలమ్మ కుహు కుహు గానంలా మన సంభాషణ భూషణమవ్వాలని ఆశిద్దాం. ధన్యవాదాలు. నేను క్రోధిని, సభ్యత సంస్కారం నా సంస్కృతి, సమైక్య జీవనం మనోనంద ప్రకృతి, పంచభూతాత్మజం త్రికాల సమధృతి, స్వధర్మ పాలనే సద్గతి దుర్మతాంధులకు క్రోధి, మాటలతో చెబితే వినని జన్మ, చేతలతో చెడిపోయే కర్మ, మౌనంగా ఉన్నానని కొట్టకు దెబ్బ, మనోతరంగమే వెంటాడే మచ్చ, చంపి జయమనుకుంటే వ్యర్థుడు, జీవాలకు జవం గుర్తిస్తే బుద్ధుడు, సహజ సంపద కొల్లగొట్టే మానవులు, చిగురు తుంచవద్దంటే విరోధిని, మూగ జీవాల వేట కాల్చి తినడం నరుని ఆట, రుచి మరిగిన మనిషి నరుని మాంసం మరిగితే ఇప్పటి బ్రహ్మతరమే కాదు, ఇప్పటి క్రోధిని నేనెంత, చెప్పడం నా ధర్మం వినకపోతే మీ కర్మం, షడ్రుచులు స్వీకరించాను విశ్వాసం వచ్చేదాకా ఆశీర్వదిస్తాను. సంబడి ఉగాది శతకాంతులు నేలపై చల్లుతూ సప్తశ్వాలు సంబడి చేస్తూ తూర్పు కొండల నుండి వస్తుంది నా ఉగాది. చిలిపి ఊహలు, ఎగరు చింతలు, వేపభూతల చేతు గులికలు, తీపి పులుపుల ఉగాది ఇది. బెల్లం, మామిడి, కొబ్బరి ముక్కలు, కొత్త కుండకు అలంకరణలు. యాదికొస్తాది పచ్చడితో ఉగాది వచ్చిందని కొత్త కుండ చెబుతుంది జాగ్రత్తలు ఎలా ఉండాలని. ఉగరు పులుపు కష్టాల ప్రతికలు, పంచాంగ శ్రవణం జమ ఖర్చుల జాతకం. నడక నేర్పుతుంది ఎటువైపు నీ బాటని, ఉగాది నేర్పుతుంది గమ్యాన్ని చేరుకోమని, రాజ పూజల రందిలో బందీ కావు. వారికి ధన్యవాదాలు. కొందరేమో కవిత్వం కోసం జీవిస్తారు, కొందరేమో కవిత్వం రాస్తూ అలా మారుతున్న వ్యక్తి డాక్టర్ మద్దుకూరి సాయిబాబు. హిందూ యువత అధ్యక్షుడిగా,
సామాజిక సాంస్కృతిక సాహిత్య సేవలో ముందుకు సాగుతున్నాడు. డాక్టర్ మధుగురు సాయిబాబు తమ కవిత్వాన్ని వినిపించాల్సిందిగా ఆకోరుతూ. శీర్షిక ఉగాది. పస్తులున్న ప్రతిసారి కడుపులో పేగులొరుతుంటే ఏ పాపం చేశానో అనిపించింది. కడుపు నిండా తిన్న రోజుల కన్నా పస్తులున్న రోజులే ఎక్కువ. ఆ శాపం ఎవరికి అయాచితవరం కారాదని తపస్సు చేస్తున్నా. మండుతున్న ఎండల్లో రోడ్లే పగిలిన అద్దం ముక్కలు. ఆకలి బతుకుల్లో తొంగి చూస్తే పగిలిన హృదయం ముక్కలే కనిపిస్తున్నాయి. ఆ విధివంచితులు అనుకుంటున్నారు సమాజమే తమ అమ్మాని. చీదరించుకున్న ఆ బంధం పెంచుకోలేక ఒంటరితనంలో సామూహిక జీవనాన్ని అందంగా ఊహించుకుంటున్నారు. అవిటితనం మానవులకే కాదు సమాజానికి ఉంది. కాలే కడుపులకి అన్నం ముద్దై అక్కరకు రాని అవిటి సమాజంలో ఆత్మ పరిశీలన ఎప్పుడు మొలకెత్తుతుందో. సమాజంలో ఆ వసంతం చిగురించిన నాడే ఆకలి రక్కసి అంతమయ్యే ఉగాది. మనసు క్షేత్రంలో మానవతా బీజం పొందగడమే ఉగాది. ధన్యవాదాలు. సమాజాన్ని మనం మనకొక సామెత ఉంది, ఎవ్వరూ లేని వారికి దేవుడే దిక్కని. కానీ సాయిబాబా తన జీవితంలో ఏం గమనించిందంటే ఎవ్వరూ లేని వారికి కనబడని దేవుడు దిక్కవుతాడో తెలియదు, కానీ సమాజమే అతనికి అమ్మ. ఎవడూ లేని వాడికి సమాజమే అమ్మ. ఆ భావాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే మరో కవిని ఆహ్వానిస్తున్నాను కవిత్వం వినిపించాల్సిందిగా. కంకణాల ఆయన నిజామాబాద్ జిల్లాకు తొలి కవిగా ఖ్యాతినందుకున్న కొరవి గోపరాజు పుట్టిన గడ్డ నుంచి, వేమగల్ నుంచి ఇక్కడికి వచ్చాడు. సామాజిక స్పృహతో కవిత్వాన్ని రాస్తాడు. కంకణాల రాజేశ్వర్ గారిని కవిత్వం వినిపించాల్సిందిగా. భూమి పట్ల మన బాధ్యతను ఇకనైనా గుర్తిద్దాం. స్వచ్ఛమైన ప్రకృతిలో ఇక జీవిద్దాం. పాలు తేవడానికి ఒక బాల్టిన్ కవర్, హోటల్ నుంచి ఇడ్లీలకు ఇంకో కవర్, కూరలు సరుకులు మోసేటందుకు ఒక కవర్, పూలు పండ్లు తెచ్చేటందుకు ఒక కవర్, ఇల్లంతా బాల్టిన్ కవర్ల మయమురా. ఇలా సాగితే మనిషికి బతుకు భయమురా. ఒక్కో బాల్టిన్ కవర్ కరగడానికి వేల వత్సరాలు పట్టునంట నేలకి. పారేస్తే నీటి పొరల కప్పివేయురా, కాలిస్తే విషవాయువు గాలి కలియురా. రోజుకు లక్షల కవర్లు వాడుతూ ఉంటే భూమాతకు గుండెల్లో తీరని మంటే. ఇంటి నిండా కవర్లతో అనారోగ్యమే, క్యాన్సర్ చర్మ వ్యాధులకు ఇది కారకమే. వీధి నిండా కవర్లతో వచ్చు ప్రళయమే, వరదలకు ముంపులకు ఇది కారణమే. పశువులకి పాల్తిన్ ప్రాణాంతకమే, పంచభూతములను మింగు మహాభూతమే. చేతి సంచి కాలుష్యం ఛేదించే కడుగం, చేతి సంచి నవమానవ నాగరికత చిహ్నం, చేతి సంచి ప్రకృతిని ప్రేమించే మార్గం. చేతి సంచి వాడుతుంటే మన భూమే స్వర్గం, నూలు గోనె సంచులనే వాడుదాం కాలుష్యపు పాలిథిన్ను తరము. భవిష్యత్తులో ఎవరికైనా నోబెల్ బహుమతి వస్తుందంటే ప్లాస్టిక్ను అంతం చేసేది ఎవరైతే కనుగొంటారో వాళ్ళకు మాత్రమే వస్తుందేమో ఇండియా నుంచి. ఒక మూడు వస్తువులు కలిస్తే ప్లాస్టిక్ తయారవుతుందట. వస్తువులు మనం వాడుతున్నటువంటి ప్లాస్టిక్ అంతమవుతుంది. ఈ క్రోధినామ సంవత్సరమైన ప్లాస్టిక్ను అంతం చేసేటటువంటి ఆ గొప్ప ఆవిష్కరణకు వేదిక కావాలని మనమంతా కోరుకుందాం. అలాగే మరో కవిని కవిత్వం వినిపించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. నిజామాబాద్ జిల్లాలో పద్య సాహిత్యానికి చిరునామాగా వారు తిల్లుతున్నటువంటి శ్రీ ఎలగందుల లింబాద్రి గారిని తమ కవిత్వాన్ని వినిపించాల్సిందిగా. దివ్యమౌ పర్వము తెలుగు యుగాది తెలుసుకొమ్ము. కాలచక్రమునందు కలవు అర్వది ఆకుల వ్యభత్తరములు అనగదగును. ఏటకో భత్తరం బేగు తెంచుచునుండు కాలంబుతో పాటు కదులుచుండు. దినము వారము నెల స్థితియు నక్షత్రాల గతులతో పయనించు నకులితముగా. కష్ట నష్టాలు పంచుతూ సృష్టిలోన జీవులను ఆటలాడించు చిత్రముగను. రోజు వస్త రంగును వేడు కొంతమిప్పుడు శుభములీయగర మంచు జోతలిడుచు. చూతపల వృక్ష చిగురుల సొంపుగాంచి చూతపల వృక్ష చిగురుల సొంపుగాంచి కోకిలంబకు నోరూరి కొమ్మనెక్కి ఊయుచుండగా అందమవు గొంతుతోడ ఆలకించిన మది కది ఆనందమొసగు. గడప గడపకు చక్కని కళలు చిండు అందమవు తోరణం బులా నమర చేసి
పూలదండలు ద్వారాన పొందుపరచి అందమొలకగా చేయుదు రతివలిలను. వేపపూతయు మామిడి బెల్లమింక చింతపండు కారము ఉప్పు సేకరించి సవ్యముగ కొత్త కుండలో జలము కొనుచు వరుసగా కలిపి చేసిన పచ్చడదియే ఆరు రుచులతో వెలుగొందు అమృతము గను. ధన్యవాదాలు. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది లక్ష్మికి స్వాగతం. వచ్చింది వచ్చింది ఉగాది లక్ష్మి, కళకళలాడుతూ వచ్చింది. ప్రకృతిని మైమర్మించే చైతన్యంతో ప్రభవించి వచ్చి కన్నుల పండుగ తెచ్చింది. మదియంతో హాయినిచ్చింది. కోయిల పాటల కుహు తీయని రాగాలతో, భావరాగలయ భంగిమలతో, పూలకారు సొగసులతో, అణువణు పులకింతలతో ఎద ఏరుగా పొంగి మది నిలుపుకొని పరవశించి ప్రతి హృదయంలోనూ తెల్లని చల్లని వెన్నెలలో మది మయూరమై ఆడుతూ స్వరములై రాగాలై స్వాగతిస్తూ మా ఇంట వచ్చింది చిరుదరహాసంతో రోగినామ సంవత్సరము. దుష్టులను దురుమాడి శిష్టులను కాపాడడానికి స్వాగతిస్తూ వచ్చింది మహాలక్ష్మి. అందరికీ ధన్యవాదాలు. రోది నామందు కోపంబు పెరిగిన పండుటాకులొల్లే రాలిపోవు. రోది నామందు కోపంబు పెరిగిన పండుటాకులొల్లే రాలిపోవు. కటిక నేలపైన స్వేదంబు నిందిన పసిడి పంటలలో పరవశించు. కారు చీకట్లను చూసి కలవరపడుతున్న నింగి సూర్యోదయం కాగానే వేడుక రాబోతుందని తెలిసి నవకాంతుల నవవత్సరం వసంతకాల మహోత్సవం చిగురుటాకుల చిరుసోయగం గాన కోయిల సంబరం పచ్చని ఆకులతో పైరగాలుల పరవలతో ప్రకృతి శోభను తెచ్చే శుభారంభం ఉగాది. కృష్ణపక్షం ముగిసే శుక్లపక్షం మెరిసే శిశిర ఋతువు మరుగాయే వసంత ఋతువు వెళ్ళి విరిసే ఈ సమయం రసమయం. మామిడి కాతలు వేప పూతలు చింతలేని చింత మధురమైన బెల్లం ముప్పు లేనంత ఉప్పు మమకారమంత కారం ఇవే షడ్రుచులు. కోయిల కూతలతో పాటు కవి కోయిలలు కూస్తాయి. ఇదే ఉగాది, ఇదే మన తెలుగు సంవత్సరాది. రాయట్లేదు. నా శీర్షిక పద్యాలు రాసి పాడుతున్నాను. నా శీర్షిక క్రోధినామ సంవత్సర యుగాది. శుభమగు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకొను యుగాది సంబరమిది. క్రోధినామైన క్రోధాన్ని చూపకు నమ్మకంబు కలిగి నడుచుకొనుము. ఇంటి వాకిటందు ఇంపైన ముగ్గుల నాడపడచులే ఎందముగను. రంగురంగులుగను రమణీయమనిపించు చూడ చక్కనుండు చోద్యముగను. ఇరుగు పొరుగు తోడ ఇల్లెల్ల సందడి ప్రేమ బంధమైన ప్రీతి గొలుపు పరగ నమృత కరణి పచ్చడి సేవింప షడ్రుజులను కలిగి శాంతినొసగు. కోది వచ్చరము కొత్తగా నరుదించే కోటి శాంతులేగయ కోరి నటుల ఆది నుండి వచ్చే నరవైల ఇదొకటి 60 సంవత్సరాల ఇదొకటి శోభకృతును తోలి శుభముగాంచే. తెలుగువారికి దియొత్తలు పండుగాయను సంప్రదాయముగను సంతసముగా సంపదలను ఇచ్చు సమమైన పండుగ కోరు కోరికెలెల్ల తీరుగాక. పండితుండు దివ్య పంచాంగము చదివి చరితములను తెలుపు శాంతముగను. జరుగబోవు నట్టి సంగతులు మరియు దేశ ప్రగతి గూర్చి తెలియజేయో. దేశ ప్రగతి గూర్చి తెలియపరుచో.
మధుర గాత్రంతో అలరించిన చిన్న శంకర్ గారికి ధన్యవాదాలు. అలాగే కారుమబ్బాయి భువనమంతా కప్పినట్లుంది, అప్పుడెప్పుడో చల్లబడ్డ నా రుధిరం ఇప్పుడు మరుగుతోంది, గుండె చప్పుడు వేగమెక్కి భువన ఢంకా నాదమై, గుండె చప్పుడు వేగమెక్కి భువన ఢంకా నాదమై, నాకు తెలియని నాలో ఉన్న నేను సైతం కాంచలేని, నేను ఎవరో లోపలుండి నాకు మాత్రం వినబడేలా, నాకు తెలియని నాలో ఉన్న నేను సైతం కాంచలేని, నేను ఎవరో లోపలుండి నాకు మాత్రం వినబడేలా చేసుకున్న నా ఆత్మఘోష సమరమే ఇక సమరమే, సమరమే ఇక సమరమే. లంచావతారుల వికటాట్టహాసాలు నా చేత కాని తనాన్ని వెక్కిరిస్తున్నట్టుంటుంటే, రాజకీయ వరేణ్యుల మదాంధ చిత్కరింపులు నా నిస్సహాయతను వేలెత్తి చూపుతున్నట్టుంటే, నా ధైర్యం యొక్క దహన సంస్కారాలు ఎప్పుడో జరిగిపోయాయి, నా వ్యక్తిత్వం బలిపీఠంపై సిద్ధంగా ఉన్న వేళ అతని మహాప్రస్థానంలోని జయభేరి కవిత, అతని మహాప్రస్థానంలోని జయభేరి కవిత నా వైపు చూసి వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తోంది, సమరమే ఇక సమరమే అని, సమరమే ఇక సమరమే అని. ప్రకృతి వర్ణనలు చేయలేకున్నాను శృంగారభరిత కవితలు ప్రకృతి వర్ణనలు చేయలేకునున్నాను శృంగారభరిత కవితలు అందించలేకునున్నాను కుటుంబ కదంబాల కావ్యాలు రాయలేకున్నాను కుటుంబ కదంబాల కావ్యాలు వ్రాయలేకున్నాను గమనీయ పండగల ప్రాభవాలు చెప్పలేకున్నాను, కానీ నా కలం కదులుతోంది, కన్నార్పలేకునున్నాను అక్షరాల జలపాతం మహోగ్ర రూపం దాల్చుతుంటే ఆపలేకునున్నాను. కవి కలం కవిత్వం అన్ని ఏకమై, కవి కలం కవిత్వం అన్ని ఏకమై, ద్వైతం దాటి అద్వైతాన్ని అందుకొని విశిష్టాద్వైతమైన వేళ, ద్వైతాన్ని దాటి అద్వైతాన్ని అందుకొని విశిష్టాద్వైతమైన వేళ నాకు నేను చేసుకున్నాను కవిశ్వరూప దర్శనం, కవిశ్వరూప దర్శనం. మ్రోగింది నా కవికల విజయభేరి, మ్రోగింది నా కవికల విజయభేరి, ఇక సమరమే ఇక సమరమే ఇక సమరమే. అనుశీలన శక్తి ఉండాలి. అనుశీలన అంటే సమాజాన్ని పరిశీలించడం కాదు, దానికన్నా ముందు తనను తాను పరిశీలించుకునే పెద్ద మనసు కవికి ఉండాలి, అంతర్ముఖుడు కావాలి కవి. ఇప్పుడు తాడూరి ప్రవీణ్ వినిపించారు. ఉగాది కోయిల దావున కోడి కూస్తే పల్లె జనం నిద్రలేస్తుంది, కిలకిలి శబ్దాలతో కోనలో పక్షి నిద్రలేస్తుంది, పల్లె చుట్టూ ఆవరించే అడవిలోని అందాలు పిచ్చుకల గుంపుల గలగల సవ్వడితో నిద్రలేస్తుంది, కోనలోన కూత పెట్టి గొంతెత్తి పాడే కోయిలమ్మ, పక్షులన్నీ గుంపులుగా చుట్టుముట్టే కోయిలమ్మ, వసంత ఋతువు కొత్తదనం ప్రకృతి అందం చిగురించే ఆకుచాటున నాట్యమాడే కోయిలమ్మ, చిగురించిన చెట్టు కొమ్మన కోయిలే కూసింది, కోనసీమ నడుమ రామచిలుకే పరుగు తీసింది, అడవిలోని అందాలు పక్షుల కిలకిలి రాగాలు చల్లని గాలి పీల్చి జంతుజాలం ఊపిరి పోసింది, నేల రాలిన వాన చుక్కకు నెమలే నాట్యమాడింది, జలగమాడి పక్షి కొలంలోన కోలాటం చేసింది, వర్షకాలమందు పక్షుల సయ్యాటమంది పులకరించే జడివానకు పువ్వే వికసించింది. ధన్యవాదాలు. ఆవులు ప్లాస్టిక్ బ్యాగులు ప్రాణాలకు తెలగాటాలు, ప్లాస్టిక్ బ్యాగులు ప్రాణాలకు తెలగాటాలు, పాసిన పరమాన్నాలు పరలోక ప్రయాణాలు, సకల దేవత స్వరూపాలు వీరి ఆవులు, సకల ఐశ్వర్యాల సంగమాలు, అష్టసిద్ధులకు ఆలయాలు, సర్వతీర్థాలకు సంగమాలు, అయినప్పటికీ ఆకలికై ఆరాటాలు, ఆహారానికై పోరాటాలు. మనం పూజిస్తాము, ప్రార్థిస్తాము, నమస్కరిస్తాము, అర్థిస్తాము, అసలైన ఆహారాన్ని అందివ్వము. శుద్ధ శాకాహారులు, నిజమైన శాకాహారులు. కానీ నేను చూస్తాను, నిజంగా చూస్తాను, మీ విషయాన్ని నేను కన్నాను. కంబోలియన్ ఇక్కడ కోసం గుడి పైన దగ్గర మలిన మాంసాహారులుగా మారుస్తున్నామా, మలిన మాంసాహారులుగా మారుస్తున్నామా, గంగిగౌ పాలను కర్మపాలుగా కలుషితం చేస్తున్నామా. అష్టసిద్ధులకు నిలయమని, అష్టసిద్ధుల్లో ఒక సిద్ధి ఉంటే చాలు మన మహాత్ములం కావడానికి,
మరి అష్టసిద్ధులు కొలువైనటువంటి ఆ ఆవులను అనాథలుగా వదిలివేయడం ఎంతవరకు సబమని ఒక గొప్ప ప్రశ్న సంధించారు సమాజం పైన. పుండరికం గౌడ్ గారికి అభినందనలు. అలాగే మరో ఉపాధ్యాయ కవిమిత్రుణ్ణి పంపించాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. రచయిత శీర్షిగా స్వాగతాంజలి. కొంగొర్త ప్రకృతి కాంతులతో శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం, సుస్వాగతం. నవవసంత ఉషోదయానికి మామిడాకు చిగురు తోరణాలతో మన నూతన సంవత్సర ఆరంభ పండగ ఉగాదికి స్వాగతం, సుస్వాగతం. మనందరి మనోనేత్ర పంచాంగ శ్రావణానికి స్వాగతం. మన జీవిత గమనాన్ని విడమర్చి చెప్పే రాశి ఫలాలకు సుస్వాగతం. పచ్చపచ్చని చిగురాకులను పర్వసించి ఆశల ఆశయాల ఆకాంక్షగా వచ్చింది ఈ క్రోధినామ ఉగాది. దేశ సంస్కృతి సాంప్రదాయాలను తేట తెలుపుతూ మనుషుల మధ్య అంతరాయాలను అంతం చేస్తూ ఎల్లప్పుడూ రావాలి మరో నవవసంత ఉగాది. పండుటాకుల్లో రాలిన నిరాశలను మట్టిలో కలిపి కదిలే కాలచక్రంలో కరోనా వంటి కలతలు లేకుండా పచ్చడి కుటుంబాలకై కుటుంబాల వెలుగుకై అన్నదాత సుఖీభవ అంటూ రావాలి మరో నవ ఉగాది. ఎవరైనా కింద కూర్చోలేని మిత్రులు కుర్చీల్లో కూర్చోవచ్చు. కుర్చీలు కూడా ఉన్నాయి, కాకపోతే ఉగాది అలా ఓకే. తర్వాత తమ కవిత్వాన్ని వినిపించాల్సిందిగా. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా శీర్షిక స్వాగతం. కాల గమనములోని మార్పుతూ ఆహ్వానం పలుకుతూ స్వప్నం ఎంత అందంగా ఉన్నా మనము నిద్ర నుండి లేవక తప్పదు. సముద్రమంతా బాధైనా దాటుకొని తీరం చేరవలసింది. చెట్టుకున్న ముళ్ళును చూస్తుంటే విరబోసిన పువ్వులను మనము చూడలేము. విచ్చేస్తున్నటువంటి వత్సర నామమునకు గుబులు చెందుతుంటే అది కల్పించే మధుర క్షణాలను మనము వీక్షించలేము. అందుకే నిన్నటి శోభాకృతిని మర్చిపోతూ రేపటి క్రోధినామ సంవత్సరములోని మంచిని స్వాగతించడానికి మనమందరం పయనమవుదాం. అభినందనలు. నామ సంవత్సరం పేరు విని భయపడితే మనం ఈ 365 రోజులను ఎలా దాటుతాం? మన పని మనం చేయాలి, కాలం తన పని తాను చేసింది, మన పని మనం చేయాలంతే అని చక్కని సందేశాన్ని ఇచ్చిన రేణుక గారికి అభినందనలు. అలాగే కమ్మరపల్లి నుంచి విచ్చేసినటువంటి కవిత్రి ఆనందాల ఉగాది అంటూ ఉగాదిని స్వాగతిస్తున్నారు మగ్గిడి లక్ష్మి గారు. శీర్షిక పేరు ఆనందాల ఉగాది. జాపిలి వెలుగులతో, వసంతాల వెన్నెలతో, పచ్చటి తోరణాలతో, వేప చెట్టు పూత మామిడికాయ రుచుల రసంతో, బూరెల తీపి భోజనంతో, తీపి వంటలతో, వాకిట్లవు రంగవల్లుల ముగ్గులతో, నూతన పంచంగం జతకాలతో, వాకిట్లో అందమైన ముగ్గులతో, అనురాగాల మమకారాల ఆత్మీయ అనుబంధాలతో, ఆకాశ నక్షత్రాలు కురిసే సుందరమైన తెలుగువారి నూతన సంవత్సర పండగ ఇదే. ఇదే మా సంబరాల పండగ ఉగాది. అలాగే తమ కవిత్వాన్ని వినిపించాల్సిందిగా అన్యం పద్మజారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నా. మనం సముద్రం లోతుల్ని కొలవచ్చు, పర్వతాల ఎత్తుల్ని కొలవచ్చు, కానీ మన జీవితం యొక్క లోతుల్ని మాత్రం కొలవడానికి ఎటువంటి సాధనము లేదు అనుకుంటున్నారా? కాదు, మన జీవితపు లోతుల్ని కొలిచే సాధనమే మనము రాసే కవిత్వం. చక్కని కవిత్వాన్ని శుభాకాంక్షలతో. శీర్షిక చీకటి. పదే పదే నన్ను తిడితే ఏమొస్తుంది, పదే పదే నన్ను తిడితే ఏమొస్తుంది నీకు చేతగాక. గుండె తలుపు తెరిచి చూడు నీలో నిండిన వెలుగును. నలుపుని ఆహ్వానిస్తేనేగా నువ్వు పదునెక్కేది. నీకొక అవకాశం ఇస్తున్నా, నీకొక అవకాశం ఇస్తున్నా. పగలు చేసిన తప్పులు దిద్దుకోను, మరుసటి రోజుకు మార్చుకోను. కాలం క్రమం తప్పక తన పని చేసుకుపోతుంది. క్రమశిక్షణ తప్పిన మనిషే కుంటినడక నడుస్తున్నాడు. బద్ధకానికి బట్టలు కట్టినట్లు నీలా నేను ఉండలేను. పొద్దు పడుపుతోనే పక్కదులిపే చైతన్య స్రవంతిని మళ్ళీ రాత్రి కోసం సాధన చేస్తూనే ఉంటాను. ఇంకా నయం, నేను నీలా పుట్టలేదు.
కాలుష్యం కమ్మిన సూర్యుడిలా పాడుస్తున్నాం. తొలి పండుగ అంటూ మన ముందుకొస్తున్నారు చిల్కారు. బ్రహ్మ సృష్టికిరియే పరమ శ్రీకారము, చైత్ర పాఠ్యమేతి స్వాగతము. బ్రహ్మ సృష్టికిరియే పరమ శ్రీకారము, చైత్ర పాఠ్యమేతి స్వాగతము. ఆమణి ఋతువుతో యాలింగనము చేయ నూర్ణమై క్రోధియు నుర్విజొచ్చే. ఆమణి ఋతువుతో యాలింగనము చేయ నూర్ణమై క్రోధియు నుర్విజొచ్చే. పచ్చ తోరణ వేల పసిడి పంటల హేళ గుండ మామిల్లు గూడే గుదురు శోభ. పచ్చ తోరణ వేల పసిడి పంటల హేళ గుండ మామిళ్ళు గూడే గుదురు శోభ. కుహుకుహు రాగాల కోయిల శృతులతో పల్లవించుచు ధరణి ప్రాణులీనే. కుహుకుహు రాగాల కోయిల శృతులతో పల్లవించుచు ధరణి ప్రాణులీనే. త్రేతాయుగమునందు శ్రీరామ పట్టాభిషేకము సల్పిన శ్రీయదినము. త్రేతాయుగమునందు శ్రీరామ పట్టాభిషేకము సల్పిన శ్రీయదినము. వేదాలు రక్షించ విష్ణువు మత్స్యమై వెలసిన శుభదినము ఇలను నేడే. వేదాలు రక్షించ విష్ణువు మత్స్యమై వెలసిన శుభదినం ఇలను నేడే. ముగిసి ద్వాపర యుగముచ్చెను కలియుగం, ముగిసి ద్వాపర యుగముచ్చెను కలియుగం, విక్రమార్కుడు రాజు విజయముందే. శాలివాహనులను చక్రవర్తులైరి శుభముగాను దగ్వాదియు పంచశుభములెన్నో. శాలివాహనులను చక్రవర్తులైరి శుభమునుగాదియు పంచశుభములెన్నో. చేదు తీపి పులుపు జీవితపు మలుపు, చేదు తీపి పులుపు జీవితపు మలుపు, సుఖము దుఃఖమిందు చూసి నడువు. షడ్రుచులను కలిపి సాగించు జీవనం, బతుకు అర్థమిదియే భావి. సుధాకర స్వామి తన స్వహస్తాలతో చేసింది. మేమైతే ఉగాది వారోత్సవాలు చేసుకుంటున్నాం. వారం రోజుల కింద మా స్కూల్లో ఉగాది కవి సమ్మేళనం పెట్టినాం. అక్కడి నుంచి నడుస్తూనే ఉన్నది రోజు, ఎక్కడ ఒక దగ్గర ఉగాది. కాబట్టి మనం పచ్చడి తాగినప్పుడే పూజ అయినట్టు లెక్క, అందరూ తాగొచ్చు. పచ్చడి కూడా ఒక మంచి ఆరోగ్యకరమైన డ్రింక్, అది తమ్సప్ తాగినట్టు మంచినీళ్ళు తాగినట్టు, నో ప్రాబ్లం. ఉగాది నాడే తాగాలని రూల్ లేదు. ఏ రోజు ఉగాది పచ్చడి తాగితే ఆ రోజు ఉగాది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ కలిసిండు. అప్పుడు రివర్స్ పాటలు పాడిన నవీన్ ఇప్పుడు కవిత్వం కూడా రాయడం ప్రారంభించిండు, ముందుకు సాగుతున్నాడు. ఒక మంచి కవితతో రివర్స్ పాట కాదు, కవిత్వం కూడా రివర్స్గా వినిపించాడు, స్ట్రైట్గానే కవిత్వాన్ని వినిపించాడు. అందరూ చెప్తారు అది రివర్స్ చూడండి. దిక్రో మాన రసవంశ లుక్ష, దిక్రో నామ రసవంశ దిగావు లుక్షాంశ పశు. క్రోధీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. దిక్రో మాన రసవంశ దిగావు లుక్షాంశ పశు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నతను రసవంశ లుక్షాంశ పశు. హ్యాపీ న్యూ ఇయర్ ఇరయి నూ పీ హ్యా ఇంగ్లీష్ నయా సాల్ ముబారక్ ఎనా రుస కురవం. సామాన్య చైతన్యం ఇచ్చారు కాబట్టి నా యొక్క కవిత శీర్షిక చరవాణి అంటే మొబైల్. మానవ జాతిని బంధించే బంగారు పంజరమా, అనుబంధాలను దూరం చేసే యమ పాశమా. మానవ జాతిని బంధించే బంగారు పంజరమా, అనుబంధాలను దూరం చేసే యమ పాశమా. మనుష్యుల మధ్య పలకరింపులు దూరం చేస్తావు, మనుష్యుల మధ్య పలకరింపులు దూరం చేస్తావు, మనుష్యులకు నువ్వే లోకం అనేలా చేస్తావు. చేతిలో ఫోను లేకపోతే కాలు కదలదు, మనస్సు నిలువదు. చేతిలో ఫోను లేకపోతే కాలు కదలదు, మనస్సు నిలువదు. ఇంద్రజాలం చేసి మాయాజాలంతో ముందుకు పోనివ్వదు. అరచేతిలో ఒదిగిపోయే యంత్రమా, అరచేతిలో ఒదిగిపోయే యంత్రమా, అనుక్షణం తీరిక లేకుండా చేసే తంత్రమా. బ్రహ్మాండం బద్దలైనట్లే అరవడమే. మెడనొప్పి కళ్ళనొప్పి తలనొప్పి ఎన్ని నొప్పులు వచ్చినా వదలని పిశాచ మహమ్మారి మొబైల్. ఓ యువత మేలుకో, నిస్తేజం నుంచి ఉత్తేజం వైపు, మూలత్వం నుంచి చైతన్యం వరకు, అంధకారం నుండి వెలుగు వైపు, అవినీతి నుండి అభివృద్ధి వైపు, బానిసత్వం నుండి ఆధిపత్యం వైపు. ఈ కోదినామ సంవత్సరంలో ఇదే నా సందేశం, ఇదే నా సందేశం. ఉగాది నీకో కవిత. ఉగాది పచ్చడి జొమాటోలో ఆర్డరిచ్చి కోయిల గానం రేడియోలో వింటున్నాను. కవి సమ్మేళనాన్ని టీవీలో తిలకిస్తూ తెలుగు పద్యాన్ని యూట్యూబ్లో గుర్తు చేసుకుంటున్నాను. మామిడి తోరణాన్ని గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకొని కొత్త బట్టర్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకుంటున్నాను. అతిథులకు వాట్సాప్లో విందును అందిస్తూ నిండైన తెలుగుదనాన్ని ఫేస్బుక్ నుంచి తిలకిస్తున్నాను. ట్విట్టర్లో ఉగాది శుభాకాంక్షలు తెలిపి ఇంట్లో ఏసీ వేసుకొని పడుకు. వెన్నెల వసంత రాగంలో
నల్లని కోయిల కంఠారావం, పుడమికి వెచ్చని కౌగిలిలో అందం చందం అలుముకు పులుముకు, అడవిలో ఆరని శిరోగమనం, ఎండలో వానలో చల్లని గాలుల్లో తీపి కలయిక చేదుల్లో దాగిన తలుపులు విఘ్నత నొంది మెరుపుల్లో, ఆకలి తీరని మండే గుండెలు, కొండ గాలులు కోయని కూసిన వలపుల్లో ఎగిసిన కెరటం అలలై కదిలి, ఆగని పయనం పంతంలో ఊగి ఊగి ఉయ్యాల ఆగిన చోటికి వస్తుంది, ఊగి ఊగి ఉయ్యాల ఆగిన చోటికి వస్తుంది, శ్వాస ఉండే వరకు ఆశ చావదు. స్వాగతం క్రోధీనామా ఉగాది కోయిల, నీకిదే సుస్వాగతం. శాంతి శాంతి శాంతి. కవి మిత్రులకు ఉగాది శుభాకాంక్షలు. నా కవిత శీర్షిక ఉగాది పండుగ. నూతన సంవత్సరాది రోజునామ ఉగాదికి పచ్చని తోరణాలతో స్వాగత పుష్పాంజలి. పురమి తల్లి ఒడిలో లేత చిగురులు వేసిన పచ్చని ప్రకృతి పుట్టిన రోజే ఉగాది. బ్రహ్మదేవుడు సృష్టిని ఆవిష్కరించిన రోజే ఉగాది. యుగానికి ఆది నవవసంతాల ఆమని అందాల బృందావనమై పులకరించింది. కొమ్మమీది కోకిలను పలకరింపులతో మధుర స్వరాలతో ఆలపిస్తాయి. ఆరు ఋషుల ఉగాది రస సమ్మేళనాలతో కవి సమ్మేళనాలను జరుపుకుంటూ అమ్మరాన్నంటే సంబరాలు జరుపుకుంటూ నవజీవన స్రవంతిలో కొనసాగుతూ పాడి పంటలతో సుఖశాంతులతో భోగ భాగ్యాలతో అందరూ జీవించాలని క్రోధినామ ఉగాదిని వేడుకుందాం. మళ్ళీ ఉగాదికి కలుసుకుందాం. శుభాకాంక్షలు తెలియజేస్తూ నా కవిత శీర్షిక వినూత్న క్రోధి. విభిన్న మార్గాల క్రోధి వినూత్న ఉత్సవాన్ని మాకు అందించు. విభిన్న మార్గాల క్రోధి వినూత్న ఉత్సాహాన్ని మాకు అందించు. నిప్పు కణికల మధ్య నేనున్నాను, నిన్ను నేను ఆహ్వానిస్తున్నాను. నిప్పు కణికల మధ్య నేనున్నాను, నిన్ను నేను ఆహ్వానిస్తున్నాను. నన్ను హిమన్నగం వైపు పంపించు. శరంలా వస్తున్నావు, నన్ను హిమన్నగం వైపు పంపించు. శరంలా వస్తున్నావు ఆశల హారముపై ఆనంద దోళికల్లో నన్ను ఊరేగిస్తావని ఆశిస్తున్నాను. నీ రౌద్ర రూపం చూసి మేము భయకంపితులము కావద్దు. వినూత్న క్రోధి విజయాల వేడుక జరిపించాలని వేడుకుంటున్నాను. వినూత్న క్రోధి విజయాల వేడుక జరిపించాలని కోరుకుంటున్నాను. హృది కుహరంలో నీవు సంద్రం కావద్దు. హృది కుహరంలో నీవు సంద్రం కావద్దు. మదిని మమతల కోవెల చేయడానికి రమ్మని స్వాగతిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మరి ఇక్కడికి విచ్చేసిన కవిమిత్రులందరికీ పేరు పేరున క్రోధినామ సంవత్సరం ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా యొక్క కవితా శీర్షిక హరిత సుందరి క్రోధి ఉగాది. చిత్రమైన చైత్రం వచ్చింది, చిత్రమైన చైత్రం వచ్చింది, వరాల వసంతం తెచ్చింది. చిత్రమైన చైత్రం వచ్చింది, వరాల వసంతం తెచ్చింది. తెలుగింట ఎగిరేటి జయకేతనం, తెలుగింట ఎగిరేటి జయకేతనం. మన ఇంటింటికి శుభవేతనం, మన ఇంటింటికి శుభవేతనం. చిత్రమైన చైత్రం వచ్చింది, వరాల వసంతం తెచ్చింది. పుల్లని మామిళ్ళు చేదు వేప పూతలు తీపి బెల్లాలు వగర్లు కారాలు. పుల్లని మామిళ్ళు చేదు వేప పూతలు
తీపి బెల్లాలు వగర్లు కారాలు లవణముతో కలిపి షడ్రుచులు లవణముతో కలిపి షడ్రుచులు ఇరుగు పొరుగు ఇంతులు పంచుకునేది ఉగాది పచ్చళ్ళు ఉగాది పచ్చళ్ళు చిత్రమైన చైత్రం వచ్చింది వరాల వసంతం తెచ్చింది పులిహోర పాయసాలు బూరెలు గారెలు ఇంటింట ఎన్నో పిండి వంటల సందళ్ళు పులిహోర పులిహోర పాయసాలు బూరెలు గారెలు ఇంటింట ఎన్నో పిండి వంటల సందళ్ళు అందరినీ బురిపించే ఆనందాలలో గిల్లు కుహు కుహు మణి కూసే కోయిలమ్మ రాగాలు హరిసత హరిత సుందరి క్రోధి ఉగాది హరిత సుందరి క్రోధి ఉగాది క్రోధాన్ని కలిగించక శాంతాన్ని అందించవే క్రోధాన్ని కలిగించక శాంతాన్ని అందించవే రావమ్మా దయచేయమ్మా రావమ్మా దయచేయమ్మా స్వాగతమమ్మా క్రోధి ఉగాది క్రోధి నామ సంవత్సరం స్వాగతమమ్మా క్రోధి ఉగాది నీకు స్వాగతమమ్మా క్రోధి ఉగాది మిత్రులందరికీ క్రోధి నామ ఉగాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా కవితా శీర్షిక నవవసంతం. జీవన పయనం ఒడిదుడుకుల కలబోత ఉగాది పచ్చడి ఆరు రుచుల కలయిక తీపి చేదు జ్ఞాపకాల సమ్మేళితమైన కష్టసుఖాలతో కూడిన గెలుపోటముల జీవిత నౌక కాలంతో మమేకమై మన మధ్యకు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నది. కాలంతో మమేకమై మన మధ్యకు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నది అందాల బృందావనాన్ని ముంగిట్లో దించుతుంది. జీవితమంటే అందమైన హరివిల్లుల పురివిప్పి ఆడే నాట్య మయూరిల తెల్లనైన సన్నజాజి పూల పరిమళంల కమ్మనైన చిలుకమ్మ పలుకుల ఉండాలనే తలుపులతో చిరు ఆశల కుతూహలంతో నిండు పున్నమిలోని వెండి వెన్నెల్లో జలజల పారే సెలయేటి సబ్బల్లో వినిపించే సప్తస్వర రాగసుధల్లో మనసులో తేలియాడే నవరస భావాల్లో ఈ జీవితమే రాగరంజితమవ్వాలి. చైత్రమాస శుభవేళ మామిడి చిగురులతో ఈయనైన కోకిలమ్మ కూకు రాగాలతో ప్రకృతమ్మ తన ఒడిలోనికి రోదినామ ఉగాది నూతన వత్సరానికి స్వాగతం పలుకుతున్నది. నునువెచ్చని సూర్యకిరణాలతో రోదినామ సంవత్సరానికి నవవసంతానికి పంచభూతాలతో నిండిన ప్రకృతికి స్వచ్ఛమైన మనసుతో నా వందనం సమర్పిస్తున్నా. ధన్యవాదాలు. లక్ష్మణ్ గారు తమ కవిత్వాన్ని వినిపిస్తారు. ధన్యవాదాలు సార్. ఇక్కడ ఉన్న నా సాహిత్య మిత్రులందరికీ ముందస్తుగా హోదీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో హోదీనామ శుభాకాంక్షలతో నా కవితా శీర్షిక మా ఇంట్లో వసంతం వాల్ పెయింట్ అయ్యింది. నా చిన్ననాటి మాట మా ఆవరణలో పచ్చదనమంతా తనతోనే ఉన్నట్టు విశాలంగా పరుచుకున్న మామిడి చెట్టు మండుటెండల వేళ వీధి పిల్లలందరికీ ఆట స్థలం అయ్యేది. మావి చిగురు వేసి చక్కని పందిరితో కలకలలాడుతూ అమ్మలక్కలందరికీ ముచ్చట్లకు వేదిక అయ్యేది. పిందై కాయై పండై మోడై తాత్విక చింతన తెలిసిన మునీశ్వరుడిలా మౌనంగా ఉండేది. గుమ్మాలకు తోరణం కట్టాలన్నా ఉగాదికి పచ్చడి చేయాలన్నా వీధి వీధంతటికి నేనున్నానంటూ ఆత్మీయంగా ఆదుకునేది. నీరెండ వేళ పక్షుల రావాలతో కోకిల కూజితాలతో మధురమైన గాన కచేరి చేయించినట్లు ఉండేది. ఇదంతా ఒకప్పటి మాట. మరి ఇప్పుడు అన్నదమ్ముల వాటాల వంతుల్లో పడి పచ్చని వసంతం కాస్త ముక్కలై మా కొత్తింట్లో సోఫాసెట్ అయి నట్టింట్లో అతిథులకు ఆహ్వానం పలుకుతుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా తొంగి చూడకుండా ఇప్పుడు మా ఇంటి ముందు ఒక అందమైన కాంక్రీట్ గోడ,
ఆ గోడపై కావుకావమంటే కావుకావమంటూ అరిచే కాకుల గోల తప్ప కోకిల రాగాలు లేవు, చిన్నారుల కేరింతలు లేవు. ఆవకాయకు కాయలే కాదు, తోరణాలకు మామిడాకులు కూడా కరువైన వేళ. ఋతువుల సాక్షిగా పచ్చదనమంతా బలైపోతున్నది మనుషుల స్వార్థంలో. ఒకనాటి మా ఇంటి ముందున్న మామిడి చెట్టు, చెట్టుపై పక్షులు పండ్లతో కోకిల రావాలతో అచ్చంగా సజీవ చిత్రమై ప్రాణమున్న చిత్రము ఇప్పుడు మా ఇంట్లో వాల్ పెయింట్ అయ్యింది. అవును, నిజం, మా ఇంట్లో వసంతం ఇప్పుడు వాల్ పెయింట్ అయ్యింది. ధన్యవాదాలు. నా శీర్షిక సామాజిక హితం. నా శీర్షిక హితం ఉపశీర్షిక. ఇది ఒక స్వచ్ఛమైన కవికే సాధ్యం. సంఘ నియమ కట్టుబాట్లు జైలు పోల లాంటివి. సంఘ నియమాలు దగ్గర పెట్టుకోవే. సంఘ నియమాలు కట్టుబాట్లు జైలు గోడలు లాంటివి. వాటిని దాటుకొని వస్తే ప్రకృతిని ఎంచక్క ఆస్వాదించవచ్చు. వాటిని దాటుకొని వస్తే ప్రకృతిని ఎంచక్క ఆస్వాదించవచ్చు. భూమికి స్వార్థం ఉండదు. భూమికి స్వార్థం ఉండదు. తన భూమికి స్వార్థం ఉండదు. తన భుజస్కంధాలపై సమస్త మానవాళిని ఒకేలా మోస్తుంది. భూమికి స్వార్థం ఉండదు. తన భుజస్కంధాలపై సమస్త మానవాళిని ఒకేలా మోస్తుంది. ఆకాశంలోని మేఘానికి వివక్షత ఉండదు. ప్రతి మానవుని ఒంట్లోని మురికిని ఒకేలా కడిగేస్తుంది. ఆకాశంలోని మేఘానికి వివక్ష ఉండదు. ప్రతి మానవుని ఒంట్లోని మురికిని ఒకేలా కడిగేస్తుంది. నీటి చిలుమకు భేదం ఉండదు. ప్రతి మానవుని దాహం ఒకేలా తీరుస్తుంది. నీటి చిలుమకు భేదం ఉండదు. ప్రతి మానవుని దాహం ఒకేలా తీరుస్తుంది. నిప్పుకు ఏ ప్రాంతం తెలియదు. ఎవరు వెలిగించినా ఒకేలా వెలుగుతుంది. గాలి ఏ జీవిపై కక్ష కట్టదు. విశ్వవ్యాప్తంగా అన్ని జీవులకు సమానంగా శ్వాస వాయువును ఆయుష్ కోసం అందిస్తుంది. ఈ పంచభూతాలను సంఘ నియమాలు కట్టుబాట్లు నిలువరించగలిగితే మూఢనమ్మకాలకు సలం కొట్టి గులాంను అవుతాయి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. లౌక్యంతో వెలగాలి, సౌక్యంగా ఉండాలి. విజ్ఞాన కళానేత్ర కవిరాజ. సంబరాల ఉగాది, అంతులేని కాలానికి ఆది ఉగాది. జీవుల పుట్టుకల పునాది. ఉగాది వేప కొమ్మ పూతతో కోయిల గొంతు పాటతో విరబూసిన మావి చిగుళ్లతో ప్రతి ఇంట పచ్చని తోరణాలతో వచ్చింది ఉగాది. ప్రతి క్షణం సంతోషం తీసుకువచ్చింది ఉగాది. షడ్రుచులతో కలిసిన పచ్చడి, కష్ట సుఖాలతో కలిసిన మన జీవితపు సారం తెచ్చింది. ప్రతి సుమం సుగంధ భరితం కానుంది.
భవితలో శుభాల ఊసులు చెప్తోంది, కొత్త కొత్త ఆశలను మోసుకొస్తుంది ఉగాది. కవుల కవి సమ్మేళనాలతో ఉత్సాహాన్ని తెచ్చింది. మన జీవితాల్లో వెలుగులు నింపి విజయాలను ఇవ్వ వచ్చింది క్రోధినామ సంవత్సర ఉగాది. కొత్త కొత్త సమయాలతో సరికొత్త ఉగాది సంబరాలతో ముందుకు వచ్చింది. అందుకే సమయం చాలా విలువైంది. ప్రతి ఒక్కరూ వచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకొని జీవితాన్ని బంగారుమయం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తమ కవిత్వాన్ని వినిపిస్తారు. నమస్కారం అందరికీ, క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక తీరని దాహం. మనిషి భూమి నుండి అంతరిక్షానికి దారులు వేసిన, అభివృద్ధి పేరుతో జ్ఞానాన్ని ఆర్జించిన, ఒకరి ఎదుగుదలను మరొకరు ఆకలింపు చేసుకోలేకపోతున్నారు. తానే శాసించాలని వికృతాలోచన చేస్తున్నారు. స్వార్థానికి నిదర్శనమై మంచిని మర్చిన మానవత్వంతో బంధాలను బంధనాలుగా తలచి, విలువల మాట మరిచి, లక్ష్యానికి పరిగెడుతూ తీరని దాహంతో అందలేని సుఖాలకై సంఘర్షణ చేస్తున్నాడు. మృత్యుంజయుడనే భ్రమలో కాలానికే సవాలు వేస్తున్నాడు. అంతా క్షణికమే అని అవగతమైన నాడు, తనతో ఏది రాదనే ఆవేదన సందిగ్ధంలో కూరుకున్ననాడు, అహం తెరలు తొలగిన నాడు, ఆనందపు అన్వేషణ తన అంతరంగాలలోనే జరిగిన నాడు, మది అంధకారం తొలగుతుంది, మనిషి అనే మాటకు సరి అయిన అర్థం దొరుకుతుంది. మరొక సీనియర్ కవి, అటు కవిత్వమైన ఇటు కథ అయినా అలవోకగా అల్లుతూ మాకందరికీ మార్గదర్శకంగా ఉంటున్నటువంటి శ్రీ తారం గంగాధర్ గారిని తమ కవిత్వాన్ని వినిపించాల్సిందిగా. యుగాలన్నీ మారినా మరెన్ని యుగాదులు వచ్చినా, మనిషి మారలేదు, అతని దోపిడి తీరలేదు. ఉప్పెనెలన్నో వచ్చినా మరెన్ని ఉరుములు ఉరిమినా, మానవత్వం మారలేదు, అతని మూర్ఖత్వం తీరలేదు. చదువులన్నీ చదివినా మరెంత జ్ఞానం సంపాదించినా, మనిషి స్వార్థం వేడలేదు, అతని మతలబులు వేడలేదు. రాజులు మారినా రాజ్యాలు మారినా, మనిషి రాత మారలేదు, అతని వెదలు తీరలేదు. చట్టాలు మారినా పాలకులు మారినా, మనిషి మారలేదు, అతని దోపిడీ ఆగలేదు. మార్పులెన్ని మారినా మారకపోయినా, ఉగాదులు ఎన్నొచ్చినా ఉగాదులు ఎన్ని పోయినా, అవాంతరాలు ఎన్ని వచ్చినా అగాధాలు ఎన్ని ఎదురైనా, నీలో నిబద్ధత విడోపు నీలో పట్టు వదలు. మనం ఎవరికి వారు మారితే ప్రపంచమంతా మారుతుందనే సందేశాన్ని దారం గంగాధర్ గారు చాలా విశేషంగా వినిపించారు. వారికి ధన్యవాదాలు. అలాగే మరో కవిమిత్రుడు నరాల సుధాకర్ని కవిత్వం వినిపించాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. మనం కష్టాలకు దగ్గరవుతుంటామో అప్పుడే కవిత్వం గుర్తొస్తుంది. ఆ కవిత్వంలో దూరిపోయినమో ఆ కష్టాలన్నింటినీ ఎదిరించేటటువంటి శక్తి వస్తుందని చాలాసార్లు స్వానుభవం కలిగినటువంటి మిత్రుడు నరాల సుధాకర్ తమ కవితను వినిపించాల్సిందిగా కోరుతున్నా. సంవత్సర శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక పండుగ శోభ. నాకైతే పండుగలు క్యాలెండర్లోనే కనబడుతున్నాయి. ఇప్పుడు అవి హాలిడేలుగా మారి గోడలపై వేలాడుతున్నాయి. ఇళ్లల్లో ఆ పండుగ శోభ ఏది? పిల్లల్లో ఆ పండుగ తేజస్సు ఏది? ఉగాది పండుగ రోజు పప్పు రుబ్బుతుంటే ఆ రోలు సప్పుడు ముందు ఇప్పటి ఏ వాద్యం పనిచేస్తుంది? రామనవమి రోజు పరమాన్నం వండుతుంటే ఇల్లంతా కళ్యాణ పరిమళ ముందు ఇప్పుడు ఏ సంటి పనిచేస్తుంది? కృష్ణాష్టమికి ఇంటిలో వెన్న చిలుకుతుంటే వచ్చే సవ్వడి ముందు కృష్ణాష్టమికి ఇంటిలో వెన్న చిలుకుతుంటే వచ్చే సవ్వడి ముందు ఇప్పుడు ఏ రాగం పనిచేస్తుంది?
దసరాకు మొత్తం కుటుంబం సమైతే వచ్చే సంతోషం ఉంది. ఇప్పుడు ఏ మల్టీప్లెక్స్లో కనబడుతుంది? ఇప్పుడు పాల్ డే అనగానే అందరం మల్టీప్లెక్స్లు వేరు వాళ్ళకి పోతున్నాం కాబట్టి. దసరాకు ముందు మొత్తం కుటుంబం సమైతే వచ్చే సంతోషం ఉంది, ఏ మల్టీప్లెక్స్ పనిచేస్తుంది? దీపావళికి సేగలు సుర్రకొని తింటుంటే వచ్చే మజా ముందు ఏ మల్టీ క్యూజైన్ హోటల్ పనిచేస్తుంది? సంక్రాంతికి బెల్లం పూలే తిన్నాక నాలుక వేసే లడ్కీల ముందు ఏ స్టోన్ ఐస్ క్రీమ్ పనిచేస్తుంది? నేటి తరం పిల్లలకు పండుగ ఒక హాలిడే మాత్రమే. మరో రకం పిల్లలకు అది ఒక వీకెండ్ మాత్రమే. అద్భుతమైన మన పండుగల మర్మం నేటి తరానికి చెప్పాలి, జీవితాన్ని నిజమైన ఆనందాలతో నింపాలి. తర్వాత కొంతమందికి అయితే వీకెండ్ అయింది, ప్రతి వీకెండ్ పండుగనే కానీ పండుగ వీకెండ్ అవుతుంది. ఒక ఆవేదనను హృదయం కదిలించేలాగా ఆవిష్కరించడమే కవిత్వం. ఇంకా మంచి మంచి కవితలతో సుధాకర్ అలరించాలి. మీ ముందు చూస్తున్నాను కవితా శీర్షిక ఆశాదీపం. వందే భారత్ రైలంత వేగంగా దేశం వికసిత్ భారత్గా దూసుకుపోతుందంటున్నారు. ప్యాసింజర్ రైళ్లలో ఒక్కరు నిలబడే స్థలంలో ముగ్గురు ప్రయాణం చేస్తున్నారన్న నిజం మర్చిపోతున్నారు. పేదలకు లక్షల ఇళ్లు కట్టించి పక్కా నివాసం కల్పించామంటున్నారు. మురికి కాలువల ఒడ్డున ఎన్ని లక్షల మంది నివసిస్తున్నారు కరోనా కాలంలో లెక్కల్లో తేలిందన్న విషయం మర్చిపోతున్నారు. బీదరికం సమసిపోయింది, దారిద్ర్య రేఖ దిగువన ఎవరూ కనబడతలేరంటున్నారు. మరి 80 కోట్ల మంది బీదలకు ఉచిత బియ్యం ఎందుకు పంపిణీ చేస్తున్నారో చెప్పలేకపోతున్నారు. 500 ఏళ్ల పోరాటం రామాలయ నిర్మాణానికి పునాదులైతే 500 ఏళ్ల పోరాటం రామాలయ నిర్మాణానికి పునాదులైతే ఆలయం నిర్మించామని ప్రతిష్టాపన కాకుండా ముందే ఊరూరా అక్షితలు పంచి రాబోయే ఎన్నికలకు సానుకూల ప్రణాళికలు దిద్దుకున్నారు. దేశంలో అందమైన ఆలయాలు ఎన్ని పెరిగిపోతున్నా ఊరూరా గుళ్ల ముందు బిచ్చగాళ్ల సంఖ్య పెరిగిపోతుందన్న విషయం మర్చిపోతున్నారు. సుపరిపాలన సాగించమని అధికారం అందిస్తే ముందు వెనుక మాకెవరున్నారు? అధికారం పోతే జోల పట్టుకొని పోతామన్నోళ్ళు రామనామాన్ని ఎన్నికల మంత్రంగా మలిచి జోలె పట్టుకొని ఊరూరా ఓట్లు అడుక్కుంటున్నారు. గుట్టలెక్కుతున్నారు, గాల్లో తేలుతున్నారు, సముద్రంలో ఉయ్యుతున్నారు. ఒకవేళ ఇది వ్యక్తిగత విషయం అనుకుందామంటే దేశంలోని టీవీలలో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. దేశంలోని యువత ఇప్పుడు వారి మతం మీద అభిమానం కన్నా సోషల్ మీడియాలోని కట్టుకథలు చూస్తూ ఇతర మతాల మీద ద్వేషం పెంచుకుంటున్నారు. పాలకులు దేశాన్ని సర్వజన హితంగా ఏలాలి. సబ్కా సాత్ సబ్కా వికాసులో నిజమెంతున్నదో చెప్పాలి. ఈ వ్యవస్థ ప్రజా అభిమతాన్ని గౌరవించనంతకాలం ఎన్ని ఉగాదులు వచ్చినా కోయిల వసంతకాలం. అద్భుతంగా ఆవిష్కరించారు పంచారెడ్డి లక్ష్మణ గారు, వారికి శుభాకాంక్షలు. చివరగా నా కవిత శీర్షిక రైలు వసంతం. తువ్వాల సుట్టను నెత్తి మీద పెట్టుకొని తాజా పళ్ళబుట్టను సుట్టపై సర్దుకొని అడవి స్వర్గం నుంచి దేవదూతల్లా స్టేషన్లోకి ప్రవేశిస్తారు. పరుగు పందెంలో పాల్గొన్నట్టే పరుగు పరుగున కదిలే రైలు బోగిలోకి ఎక్కి చేతిలోకి బుట్టను తీసుకుని పళ్ళన్నీ అందరికీ కనబడేలా
చిరునవ్వుతో ఆడ ధన్వంతరుల్లా పలకరిస్తారు. జామ పండ్లు కొనుక్కోమని పాతతరం వైద్యుల్లా బతిమలాడతారు. మొర్రి పళ్ళు కొనుక్కోమని ఒకనాటి వ్యాపారుల్లా అడగకుండానే ధరను తగ్గిస్తారు. దోసకాయలు కొనుక్కోమని అమ్మల చల్లని దీవనార్థులు ఇస్తారు. మామిడి పండ్లు కొనుక్కోమని పాఠాలు చెప్పే గురువుల్లా నోరూరించే మాటలు చెబుతారు. సీతాఫలాలు కొనుక్కోమని బుట్టలో అందంగా అలంకరించి అమాయకంగా వలవేస్తారు. వాళ్ళ పలకరింపులకు ఏమాత్రం పొసగని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా అటువైపు నుంచి సమోసా, చాయ్, కాఫీ, ఇటువైపు నుంచి కూల్ డ్రింక్స్ అనే అరుపులు వేగంగా వచ్చి వెళ్ళిపోతాయి. అమ్మ ఓపికగా గోరుముద్దలు తినిపించినట్టు ఆ అడవి అమ్మలు ఆ పండ్లపై మన మనసు పడేదాకా వదలరు. కాలపురుషుడు వాళ్ళ చేతుల్లో ప్రకృతిని పెట్టి రైలులోకి వసంత రాయబారాన్ని ప్రతిరోజు పంపిస్తాడు. రైలు ప్రయాణం ప్రతిరోజు ఉగాదే. రైలు ప్రయాణంలో రెండు అయాచిత వరాలు, ఒకటి టికెట్ ధర, రెండు ప్రకృతి ఆహారం. కాలుష్యం లేని దారుల్లో ప్రయాణం బోనస్, సింగడిలా పలకరించే ఇన్స్టంట్ స్నేహాలు. ప్రయాణం ముగిసినా తగ్గని తాజాదనం మరో ప్రయాణానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. ప్రకృతి మాతను వసంతంగా పిలుచుకొని అందులోటువంటి గిరిజన స్త్రీలతో వారు ప్రయాణం చేసేటప్పుడు చాలా అలసి తెలుసుకోకుండా ఎప్పుడు మిత్రుడు నిరంతరం ప్రయాణ పిపాసి. అందుకే ఆ ప్రయాణంలోనే, ఆ ధూమశకటంలోనే అద్భుతమైనటువంటి కవితను మనకు అందించాడు. మరి అలాంటి చక్కని కవిత్వాన్ని అందించి మరి ఇంత చక్కని ఈ కార్యక్రమాన్ని చక్కగా వ్యాఖ్యానాన్ని పొందుపరుస్తూ